ఫస్ట్లీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ ఖాకీ ఎంత పెద్ద సక్సెస్ చేసినందుకు అండ్ ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఇంత డిఫరెంట్ ఒక కొత్త కాన్సెప్ట్ అండ్ న్యూ థ్రిల్లర్ లాంటి మూవీ కూడా ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా సంతోషంగా ఉంది అండ్ ఈరోజు ఈవినింగ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మూవీ చూస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద మూవీ అండ్ నిజంగా చెప్పాలంటే ఈ మూవీ తర్వాత మొత్తం ఆడియన్స్లో ఒక రెస్పెక్ట్ వచ్చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ మీద అండ్ యూ గైస్ డూ అ గ్రేట్ జాబ్ అండ్ ఐ నో ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ సో హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ జై హింద్. ఇప్పుడేంటంటే బ్యాడ్ అయిపోయింది, వీళ్ళు వాళ్ళ కోసం మాత్రమే వర్క్ చేస్తున్నారు, సొసైటీ కోసం వర్క్ చేయట్లేదు, జస్ట్ వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ ప్రాపర్టీని పెంచుకోవడానికి అన్ని చేస్తున్నారు అనుకుంటారు. బట్ ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ ఎవరికీ తెలియదు. అది మా మేము ఇక్కడ లోకల్లో చూసుకుంటాం కావచ్చు, మా వెనకాల గ్రామ్స్ వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఇట్లాంటి క్రైమ్స్ కోసం పడే కష్టం ఎవరికి తెలియదు. బట్ ఈ మూవీ వల్ల అందరికీ తెలిసి వచ్చింది. మేము బయట చేసే ట్రాఫిక్ డ్యూటీస్ కానీ స్టేషన్లో చేసే డ్యూటీస్ మాత్రమే ఇప్పటివరకు తెలుసు అందరికీ. బట్ ఈ మూవీ వల్ల మా వెనుకల గ్రౌండ్స్ వాళ్ళు కానీ వాళ్ళ పడే కష్టము అన్నీ తెలియజేసారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దిస్ మూవీ, బికాజ్ మా పైన మంచి ఒపీనియన్ తేయడానికి కారణమైంది ఈ మూవీ. మళ్ళీ వీళ్ళకి ట్రైనింగ్లో ఎలా చేస్తారని వాళ్ళందరికీ గుర్తొచ్చింది. మళ్ళీ అందుకే మా వాళ్ళు చాలా ఈ సపోర్ట్ కొట్టారు. మేము చేసే ప్రతి మూమెంట్ కూడా మా ట్రైనింగ్ నేర్పిస్తాం కాబట్టి ఆ టెక్నిక్స్, ఫైరింగ్స్ ఇవన్నీ చూసి మా వాళ్ళు బాగా చేశారు. దాన్ని చూసి ఇంకా మా వాళ్ళు ఇంకా డబుల్ అంటే ఇంకా హ్యాపీగా రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా బాగా ఇన్స్పైర్ అవుతారు. యాక్చువల్గా మూవీలో ఈ ఆస్పెక్ట్ బాగుందని చెప్పలేము. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, తన యాక్టింగ్ కానీ, ఇట్స్ నాట్ యాక్టింగ్, మనం యాక్టింగ్ అని కూడా చెప్పలేము, ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు రియల్. అది మూవీ అనేది ప్రతి సినిమా చూస్తాం మనం, పోలీస్ మూవీస్ చూస్తాం అనుకుంటాం బాగా యాక్ట్ చేశాడు అని. బట్ ఇది చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అనిపించింది రియల్ లైఫ్కి రిలేటెడ్గా ఉంది, రియల్ పోలీస్కి రిలేటెడ్గా ఉంది, పోలీస్ వాళ్ళు ఇలానే చేస్తారు అని చెప్పి. యాజ్ ఎ ట్రైనీస్ మేము ఇక్కడ చాలా నేర్చుకుంటున్నాము. ఈ మూవీ చూసాక మన లైఫ్లో కూడా, ఐ మీన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇలాంటివి ఉంటాయి అని అనిపించింది. ఒక పోలీస్ కష్టపడి పని చేస్తే తనకి ప్రమోషన్స్ కూడా ఇవ్వకుండా తనకి డిపార్ట్మెంట్ నుంచి పంపించడం. ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ సాక్రిఫైస్ కోసం, డ్యూటీ కోసం ఎంత నిజాయితీగా ఎంత వర్క్ చేయాలి అదంతా ఈ మూవీలో క్లియర్గా చూపించారనమాట. హీరో చాలా రియాలిటీగా అంటే నటించమంటే జీవించినట్టు అలా చాలా బాగా. కానీ మూవీ చూసాక ఇంకా మేము చాలా చాలా కష్టపడాలి అన్న ఒక ఫీలింగ్ మాలో వచ్చింది. అండ్ అంటే మన పర్సనల్ లైఫ్ని కూడా అప్పుడప్పుడు సాక్రిఫైస్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డిపార్ట్మెంట్. మూవీలో చూపించినట్టే కాకుండా రియల్ లైఫ్లో కూడా ప్రతి పోలీసు తన ఫ్యామిలీ లైఫ్ని సాక్రిఫైస్ చేసి డ్యూటీ కోసం ఆనెస్టీగా వర్క్ చేస్తున్నారు. ప్రీవియస్ డేస్లో పోలీస్ అంటే ర్యాష్నెస్ ఉంటుంది, పొలైట్నెస్ ఉండదు, వాళ్ళు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఫ్రెండ్లీ పోలీసుని ఫాలో అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ సాక్రిఫైస్ చేసి డ్యూటీ కోసం వర్క్ చేస్తున్నారు, సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు అప్పుడప్పుడు ఎవరైనా స్టేషన్కి వచ్చి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కొంచెం వాళ్ళకి పొలైట్నెస్గా లేకుండా ర్యాష్నెస్గా సమాధానం చెప్పవచ్చు, ఎందుకంటే వాళ్ళు వేరు వేరు కేసుల్లో వేరు వేరు సిచ్యువేషన్స్లో ఉంటారు కాబట్టి. बचपन से सोचती थी मैं, जब भी डैडी का ड्रेस देखती थी तो मेकअप लेती मेकअप लेती ऐसा सोचती थी. बट फाइनली आई गॉट इट. आज मैं भी डैडी के बाद हूँ बोल के, एक फैमिली मेम्बर हाय बोल के मैं भी सोच रही हूँ, फीलिंग वेरी हैप्पी.
చిత్రాన్ని చూసిన ప్రతి ప్రేక్షకుని హృదయాన్ని కదిలించిన పిక్చర్ మన కార్తీ కాకి మూవీ. ఈ మూవీలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది చూపించారు, చాలా నచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం మనం హయ్యర్ లెవెల్లో ఉండి హయ్యర్ ఆఫీసర్స్కే ఇది వస్తుంది అని కాదు, ఈవెన్ మనం ఏ క్యాటర్లో ఉన్నా, చిన్న క్యాటర్లో ఉండి కూడా మనం సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అనే ఒక మన హార్ట్లో ఉంటే, హార్ట్ఫుల్గా కరెక్ట్గా కరెక్ట్ వేలో వర్క్ చేసి మనం సొసైటీకి ఏదో మంచి వర్క్ చేయొచ్చు. అండ్ ఐ ఫీల్ యాజ్ ఎ ట్రైనీ ఐ ఫీల్ సో ప్రౌడ్ ఈ డిపార్ట్మెంట్లోకి రావడం. అ పోలీస్ పర్సన్ ద రీసెంట్ మూవీస్ దాట్ షోయింగ్ లైక్ ఎ కమీడియన్స్ నో వన్ ఇన్ ద సొసైటీ నో అబౌట్ ద యాక్చువల్ పోలీస్. ఇన్ దిస్ మూవీ వీ కెన్ సీ వాట్ యాక్చువల్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్స్, హౌ దే ఆర్ ట్యాక్లింగ్ ద పీపుల్, హౌ దే ఆర్ కన్ఫ్రంటింగ్ అండ్ హౌ దే ఆర్ holding the things. It's really different from what actually showing in the present movies. Technology is increasing but the level of police in the movie is really degrading, but I feel this is the actual movie. Each and every person in the society, they know they're struggling a lot in the society, for the society, and they're leaving their relatives, their family members, bonding, everything. They're deviating from their family life and they're struggling for only the people of our India. అయితే నేను చాలా మూవీస్ చూసాను, నాకు పిచ్చి అసలు పోలీస్ అంటేనే పిచ్చి తెలుసు. అసలు రియల్ లైఫ్లో ఇది నాకు తెలిసి ఈ నేను చేసిన చాలా మూవీస్లో ఈ మూవీ అసలు వండర్ అనిపిస్తుంది నాకు నిజంగా. ఎందుకంటే మిగతా దాంట్లో మ్యాక్సిమం అంతా ఓవర్ యాక్షన్ ఉంటుంది అనమాట, దీంట్లో రియల్ ఉంటుంది తెలుసు. అసలు ఈ మూవీలో చూసింది అసలు తమిళనాడు అంటేనే ఆటోమేటిక్గా రియల్ స్టోరీని తీసుకొస్తారు వాళ్ళు. నేను చాలా మూవీస్ తీసినాను బట్ ఈ మూవీ ఒకటి పోలీస్ నుంచి అసలు రియాలిటీ ఇది రియల్ అనమాట. మిగతా చాలా మూవీలు తీసిన పోలీసు గురించి కానీ దాంట్లో మ్యాక్సిమం కొద్ది కొద్ది చూపిస్తారు కానీ అది రియల్ ఈరోజు మా ఫైట్లో అన్నీ రియల్ జరగదు. సినిమాలు చూపించిన రియల్ జరగదు కానీ దీంట్లో చాలా అసలు నేను అనుకున్నాను, నేను ఎప్పుడు పోలీసు కావాలని ఆల్వేస్ అనుకుంటాను. రియల్ లైఫ్ ఇది రియాలిటీగా ఉందన్నమాట ఈ స్టోరీ అనేది. మ్యాక్సిమం నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వచ్చిన పోలీసు మూవీల్లో ఇది ఎక్సలెంట్ అనమాట. Proud to say that I became a police officer and I was very fortunate to train under our RIs, because they are all, because morally they are supporting us. See, in fact it was almost only 1 week happened for our training, so after 1 week we are watching this movie, so it always boosts our energy levels. This will inspire you, this movie. So see, in some present social context it is really see the smart thing. In fact, see, whenever he is investigating the case, you know, the crime of office that he is going and seeing, you know, see, he is interrelating the, it is not only, see, somewhere decadism is happening and he is interlinking with all the parts of India, see, from where he is collecting all the information. So that's a smart thinking, you know.